చైనా నియంతల దేశం. ఒకప్పటి నియంతల పాలన నుండి విముక్తి జరిగిన తర్వాత కొత్త నియంతలు వచ్చారు, వాళ్ళే కామ్రేడ్ నియంతలు అనాలన్నమాట. అక్కడ జరిగినటువంటి తీన్మార్ స్క్వేర్ అరాచకం, రాత్రికి రాత్రి వందల ప్రాణాలు బుల్డోజర్లతో తొక్కిచ్చి చంపి అరాచకం సృష్టించి వేలకు వేల మందిని సమాధి చేసినటువంటి సంఘటన ఇప్పటికి కూడా 1989లో జరిగినటువంటి తీన్మార్ స్క్వేర్ సంఘటన అన్నటువంటిది ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచినటువంటి సంఘటన. దాన్ని ఎంత దాద్దామని చూసినా కూడా వేలాది మందిని మనకి ఇక్కడ జలియన్ వాలాబాగ్ చరిత్రలో ఎలా గుర్తుండిపోయిందో తీన్మార్ స్క్వేర్ అనేటువంటిది అలా గుర్తుండిపోయింది. దానికి సంబంధించినటువంటి అంటే ప్రజాస్వామ్య హననం, ప్రజా ప్రాణాల మీద ఏమాత్రం బాధ్యత లేని తత్వాన్ని గుర్తు చేస్తూ ఆనాటి పోరాటాలకి స్ఫూర్తిగా హాంకాంగ్లో ఏర్పాటు చేసినటువంటి, హాంకాంగ్లోని అతి పెద్దదైనటువంటి అతి మా పురాతన యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి అకాడమిక్ ఫ్రీడమ్స్కి సంబంధించినటువంటి స్వేచ్ఛని దృష్టిలో పెట్టుకుని తీన్మార్ స్క్వేర్ మెమోరియల్ స్టాచ్యూ అనేటువంటిది అప్పట్లో ఏర్పాటు చేశారు. ద స్టాచ్యూ కమామరేటెడ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ కిల్డ్ బై చైనీస్ ట్రూప్స్ అరౌండ్ తీన్మార్ స్క్వేర్ బ్యాక్ ఇన్ 1989. అప్పట్లో జరిగిన అరాచకానికి చిహ్నం కింద అక్కడ ప్రజా పోరాటాల కింద దాని దగ్గర ప్రతి ఏడాది కూడా నివాళులు అర్పిస్తారు. దాన్ని రాత్రికి రాత్రి చైనా ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు చైనా హాంకాంగ్ని హస్తగతం చేసుకుని హాంకాంగ్ పాలకులని తన వైపుకు తిప్పుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలను జైళ్లలో పెట్టినటువంటి సందర్భంలో అక్కడ ఉన్న పత్రికాధిపతులు అలాగే హక్కుల పోరాట యోధులందరినీ కూడా జైళ్లలో పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం పాలనంతా తన చేతిలోకి వచ్చింది. దీంతో తన అరాచకానికి చిహ్నంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్మారక చిహ్నాన్ని, లైక్ మనం గన్ పార్క్ అంటుంటాం కదా తెలంగాణలో, అలాంటి చిహ్నాన్ని ఇక్కడ తొలగించేశారు.